నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. మీరు కనుక మా ఛానల్కి కొత్త ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అలాగే మేము అప్లోడ్ చేసిన పాత వీడియోస్ అన్నీ కూడా ఒక్కసారి చూసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో క్రేజీ వీడియోస్ అన్నీ ఇంకా ముందు రెగ్యులర్గా రాబోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఎలా రన్ చేయాలో నేను ఒక చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం బయట చూస్తూనే ఉంటాము, టాటా ఏస్ అని, టాటా ఇంకా రకరకాల మోడల్స్ ఉన్నాయి, 304 అని లేదా పియాగో ఆటోస్ అనేసి. సో ఇలాంటి కమర్షియల్ ఆటోస్ చాలా మనం చూస్తూనే ఉంటాము. ఈ ఆటోస్ ఎవ్రీడే యూజ్లోకి ఏదో ఒక పర్పస్ వల్ల వాడుతూనే ఉంటారు బయట. సో మనం ఈ ఆటో బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఎలానో ఎలా చేయాలో నేను ఒక మంచి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఒక టాటా ఏస్ ప్రైస్ వచ్చేసి ఒక 4 lakh rupees నుంచి 6 lakh rupees వరకు ఉంటుంది బేసిక్గా. సో మీరు ఇది ఈ టాటా ఏస్ వాహనాన్ని మీరు ఈఎంఐస్లో కానీ లేదా ఎలా మీకు సెకండ్ హ్యాండ్లో కానీ మీకు ఎలా ఈజీగా ఉంటే మీరు అలా కొనుక్కొని దీంతో ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. లేదా మీకు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కూడా మీరు అఫోర్డ్ చేయలేకపోతున్నారు లేదా కొత్త వెహికల్ మీరు అఫోర్డ్ చేయలేకపోతున్నారు అంటే ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది ఫ్రెండ్స్ దీనికి. సో బయట ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఈ వెహికల్స్ ఉన్న వాళ్ళు మీకు లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవ్రీడే ఒక 1000 rupees తీసుకోవడం జరుగుతుంది. మీకు ఒక 30 డేస్కి లీజ్కి ఇచ్చేసి వాళ్ళు ఒక 30,000 rupees పర్ మంత్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఈ వెహికల్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటారు, ఎంత బిజినెస్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. కానీ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి ఎవ్రీ మంత్ మీరు 30,000 rupees పే చేయాల్సి ఉంటుంది, అది లీజ్. సో మీ దగ్గర సెకండ్ హ్యాండ్ కానీ ఫస్ట్ హ్యాండ్ కానీ వెహికల్ ఎఫోర్డ్ చేయలేము అనుకుంటే ఇదొక ఆప్షన్ ఉంటుంది. సో ఈ వెహికల్ని తీసుకొని మీరు ఎలా బిజినెస్ చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. సో బేసిక్గా ఫ్రెండ్స్, మీరు ఏం చేయొచ్చు అంటే సిటీస్లో లేదా కొన్ని ఏరియాస్లో, గోడౌన్స్ ఉన్న ఏరియాస్లో లేదా కొన్ని కంపెనీస్ ఉన్న ఏరియాస్లో లేదా సో ఇలాంటి చాలా ప్లేసెస్లో మంచి ఆపర్చునిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఆటోస్కి. మీరేం చేయొచ్చు అంటే ఒక గోడౌన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టైప్ అయిపోవచ్చు. అంటే మీ మెటీరియల్ మేము సప్లై చేస్తాము, మీ మెటీరియల్ ఏమైనా మీకు ఆర్డర్స్ ఉంటే, మీకు ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అనేసి వాళ్ళతో అందరితో ఫస్ట్ ఒక 20 నుంచి 50 మెంబర్స్తో మీరు టైప్ అవ్వచ్చు. అంటే వాళ్ళకి ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మీకు ఒక కాల్ చేస్తారు. మీకు కాల్ చేసినప్పుడు మీరు ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికి చేయాలి, ఎంత దూరం చేయాలి, మెటీరియల్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మీరు ప్రైస్ డిసైడ్ చేసుకొని మాట్లాడుకోవచ్చు. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి ఫ్రెండ్స్, వాళ్ళు ఏంటి అంటే మీ దగ్గరనే లీజ్ తీసుకుంటారు. లీజ్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఏ ట్రాన్స్పోర్టేషన్ ఏ ఏరియాకి పంపించుకోవాలనుకున్నా అని మీ ఆటోని మాత్రమే వాడడం జరుగుతుంది. ఇది ఒక కాంట్రాక్ట్ బేసిస్ అని అనుకోవచ్చు. అంటే వాళ్ళు మీకు నెలకు ఒక 50,000 రూపాయలు లేదా ఒక 40,000 రూపాయలు లేదా ఒక 60,000 రూపాయలు మీ వెహికల్ని బట్టి, వాళ్ళ డిస్టెన్స్ని బట్టి, ఇవన్నిటిని బట్టి మీరు ఇచ్చే మీరు డ్రైవర్ ఇస్తారా, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారా లేదా ఇవన్నీ డీటెయిల్స్ని బట్టి వాళ్ళు మీకు పే చేయడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళు ఒక 60,000 రూపీస్ వరకు, 70,000 రూపీస్ వరకు ఈ అంతా డిపెండ్ ఫ్రెండ్స్ ఇంకా దాన్ని అలా పే చేయడం జరుగుతుంది. ఇది ఇంకొక ఆప్షన్. సో ఇలా మీరు నెలకి ఈజీగా ఈ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని కూడా ఈజీగా మంచి ప్రాఫిట్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. అండ్ ఇదే కాకుండా ఇప్పుడు కొన్ని కొత్త కంపెనీస్ వచ్చాయి ఫ్రెండ్స్, లింక్ అని, తర్వాత ఆటోస్కి ఇప్పుడు మన ఓలా ఊబర్ ఎలా ఉంటుందో అట్లా కమర్షియల్ వెహికల్స్ కోసము కొన్ని లింక్ అని, తర్వాత ఇంకా కొన్ని వేరే వేరే కంపెనీస్ కొన్ని వచ్చాయి. మీరు వాళ్ళతో కూడా టైప్ అయితే మీకు ఇంకాస్త ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ట్రాన్స్పోర్టేషన్ అనేది, తర్వాత గూడ్స్ అనేది ఇవన్నీ చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మరొకసారి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది ఒకసారి చిన్న రీసెర్చ్ కండక్ట్ చేసి ఆ తర్వాత మీకు నచ్చితే, మీకు టోటల్గా బిజినెస్ అర్థమైతే మాత్రమే మీరు స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చి ఉంటే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ మా ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ.